మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ వెంకట్బీటీఏ ఫ్రెండ్స్ మనకు మార్చు పద్నాలుగున జరగబోయే శాసన మండలి ఎన్నికలలో ఓటు వేయడానికి మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ వారు సూచనలు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు మనం ఏ విధంగా ఓటు వేయాలని చెప్పేసి మనం ఇక్కడ పేర్కొనడం జరిగింది సో మనం పోలింగ్ కేంద్రంకి వెళ్ళిన తర్వాత మనకు ఒక బ్యాలెట్ పత్రం ఇవ్వడం జరుగుతుంది సో దాంతోపాటు మనకు వైలెట్ రంగు అంటే ఊదా రంగు స్కెచ్ పెన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ బ్యాలెట్ పత్రంలో ఈ ఊదా రంగు వాళ్ళు ఇచ్చినటువంటి స్కెచ్ పెన్ త్రో మాత్రమే మనము ఓటు వేయాల్సి ఉంటుంది ఇక ఇతర పెన్ను కానీ పెన్సిల్ కానీ ఇతర గుర్తింపు పరికరాలు ఒకవేళ ఉపయోగించకూడదు ఇవాళ ఉపయోగించినట్లయితే ఆ బ్యాలెట్ పేపర్ అనేది చెల్లుబాటు కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది సో మనము ఆ ఇచ్చినటువంటి బ్యాలెట్ పత్రంలో ఎవరెవరైతే పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇప్పుడు సీరియల్ నెంబర్ ఉంటుంది వాళ్ళ యొక్క పేరు ఉంటుంది వాళ్ళ ఫోటో ఉంటుంది సో తర్వాత మనం మార్కు చేయడానికి ఎదురుగా ఇట్లా బాక్సెస్ అనే డబ్బలు అనేవి ఉంటాయి సో మనం ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటున్నామో సో వాళ్ళ యొక్క పేరుకు ఫోటోకు ఎదురుగా ఉన్నటువంటి ఆ డబ్బలో మనము ఒకటి అనేది నింపాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు అనేది సో తర్వాత మోటిపారణత ఓటు వేసిన తర్వాత మీరు అభ్యర్థులను ఎంపికే క్రమం అనేది ఒకటి తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఇంకా మనం ఎన్ని ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే అట్లా వరుస క్రమంలో ఆయా అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలలో మనము అంకెలు అనేది రాయచ్చు అయితే బ్యాలెట్ పత్రం మనకు చెల్లుబాటు కావాలంటే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు అనేది మనం కంపల్సరీ వేయాల్సి ఉంటుంది ఏదో ఒక అభ్యర్థికి సో అట్లా వేసిన తర్వాత రెండు మూడు నాలుగు ఇట్ల తర్వాత ఉన్న సంఖ్యలను వేయచ్చు వేయకపోవచ్చు అది మన ఇష్టం కానీ మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం కంపల్సరీ వేయాలి అట్లా మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో దాని నుంచి రెండో మూడు నాలుగు అట్లా వేసినా కూడా మనకు చెల్లుబాటు కాదు సో ఒకటి అనేది ఖచ్చితంగా వేయాలి ఒకటి తర్వాత ఏడమా ఏది అనేది మన ఇష్టం అన్నట్టు సో ఆ విధంగా మనము చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఆ సంఖ్యలను అంతర్జాతీయ ప్రామాణిక భారతీయ అంకెల ద్వారా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా కానీ లేదంటే రోమన్ విధానం ద్వారా రోమన్ నెంబర్ వన్ టూ త్రీ ఇట్లా ఇట్లా కానీ లేదా భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించబడిన ఇతర భారతీయ భాషలలో ఉపయోగించే సంఖ్యా విధానం ద్వారా సూచించవచ్చును కానీ ఈ రెండు కలిపి అంటే ఒకటి రెండు ప్రాధాన్యతలనేమో ఈ ఒకటి రెండు అని ఇచ్చి మళ్ళీ ఇట్లా మూడు అని తర్వాత మళ్ళీ నాలుగు అని ఇవ్వకూడదు అంటే ఏదో ఒకటే వాడాలి అన్నట్టు సో ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఏదన్నా వాడాలి లేదంటే రోమన్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ అన్న వాడాలి ఏదో ఒక విధానం మాత్రమే మనము గుర్తించడానికి ఉపయోగించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు మనం ఏ విధంగా చేయకూడదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక మనం మొదటిది చూసినట్లయితే ఒకరికంటే ఎక్కువ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత నెంబర్ అంటే ఒకే నెంబర్ అనేది ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులకు ఇవ్వకూడదు ఒకటి ఒకటి అనేది ఇవ్వద్దులే అంటే రెండు రెండు కానీ ఇవ్వదు అంటే ఒక్క సంఖ్యను ఒకరికి మాత్రమే మనము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్న ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థులకు ఒకే అంకెను ఇస్తే అది మనకు చెల్లుబాటు అనేది కాదు సో ఇక నెక్స్ట్ ఇక్కడ రెండోది చూసినట్లయితే వాళ్ళ పేరుకి ఎదురుగా లేదా ఫోటోకి ఎదురుగా మనము ఇచ్చే క్రమ సంఖ్యలు మాత్రమే వాడాల్సి ఉంటుంది సో అది కాకుండా ఇప్పుడు ఏంది మన వేలిముద్ర కానీ సంతకం కానీ పేరు కానీ ఇంకేది కూడా మనము రాయదు అట్లా రాసినట్లయితే మనకు చెల్లుబాటు కాదు ఓన్లీ సంఖ్య మాత్రమే వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సంఖ్యలు మాత్రమే సో నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మనము చెప్పుకున్నట్లుగా ఈ అంకెల వరుస ఏదైతే ఉంటుందో సో వాటిని మాత్రమే సూచించాలి ఆ అంకెలు కాకుండా ఆ అంకెలను మనం అక్షరాల్లో రాస్తాం కదా ఒకటి రెండు మూడు అని సో అట్లా అక్షరాలలో రాయకూడదు సో అట్లా రాసినట్లయితే ఆ బ్యాలెట్ పత్రం కూడా మనకు చెల్లుబాటు కాదు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనము అంకెల్లో అంకెలు కానీ సంఖ్యలో కానీ గుర్తించకుండా ఆ పేరుకి ఎదురుగా టిక్ మార్క్ కానీ ఇంటు మార్క్ కానీ మనం పెట్టినట్లయితే సో అది కూడా ఆ బ్యాలెట్ పత్రం కూడా చెల్లుబాటు కాదు సో అదేవిధంగా ఒక అభ్యర్థి ఎదురుగా మనము ఒకటే నెంబర్ ఉపయోగించాలి ఒకటి నెంబర్ కాకుండా ఒకటి రెండు ఒకే దాంట్లో ఉపయోగించినా కూడా మనకు అలాంటి బ్యాలెట్ పేపర్ కూడా మనకు చెల్లుబాటు కాదు సో అదేవిధంగా మనము ఈ అభ్యర్థులకు ఎదురుగా వేసేటువంటి ప్రియారిటీ అంటే నెంబర్లు ఏవైతే సంఖ్యలు ఉంటాయో సో ఆ సంఖ్యను ఆ అభ్యర్థికి ఎదురుగా ఉన్నటువంటి గడి ఉంటుంది ఆ బాక్స్ మధ్యలోనే మనము వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా కాకుండా పై బాక్స్ కింది బాక్స్కు మధ్యలో వేసినా కూడా అది మనకు ఆ బ్యాలెట్ పత్రం మనకు చెల్లుబాటు అనేది కాదు సో ఇవన్నీ మనము గుర్తుంచుకొని ఈ బ్యాలెట్ పేపర్ పైన మనము ఓట్ అనేది వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ బ్యాలెట్ పత్రం మనకు చెల్లుబాటు కాకుండా మన ఓట్ అనేది వృధా అయ్యడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనము ఎమ్మెల్సీ ఓటు వేసేటప్పుడు గుర్తించుకోవాల్సినటువంటి విషయాలు సో ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ నుంచి వీళ్ళు పొందడం కోసం మనక యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటేని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్ హ్యావ్ ఏ నైస్ డే